లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మరొకసారి ఉదయకాల సమయంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొంబసిల్లక నడిచిపోదురు. నిజంగా యెషయా గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి వాగ్దానం, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలా విషయాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లలు కలగట్లేదే అని ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఉద్యోగ విషయంలో పలానా ఉద్యోగం నాకు కావాలి, పలానా ఉద్యోగం నాకు రావాలి అని ఎదురు చూస్తూ మీరు ఉండొచ్చు. చాలాసార్లు మీ వ్యాపారంలో కొన్ని సందర్భాలు, కొన్ని విషయాల్లో మీ పదోన్నతి విషయమై కొంతమంది మీరు లోన్లు అప్లై చేసుకొని ఈ విధంగా ఎన్నో ఎదురుచూపుల మీద ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఎదురు చూస్తూ ఉన్నది మన జీవితంలో జరగకపోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఎదురు చూస్తూ ఉండగా మీకు జరగకుండా మరి మీరు ఏ విషయమైతే ఎదురు చూస్తున్నారో ఆ విషయాల్లో మీరు ఓటమి పాలవుతూ, నిజంగా మీరు ఎదురు చూస్తూనే ఉంటా ఉన్నారు కానీ మీ జీవితాల్లో కార్యాలు జరగకపోవడం మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే చాలాసార్లు మన పక్కింటి వారికి, మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి మనకి ఏ కార్యాలైతే జరగవో వారి జీవితంలో అనేక కార్యాలు జరుగుతూ ఉండగా మనము నిరాశ చెందుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంట. ఈ లోక విషయంలో మనం ఎదురు చూస్తూ ఉండగా కొన్నిసార్లు మన కార్యాల్లో మనం విఫలమైపోతూ ఉంటున్నప్పుడు, మన జీవితాల్లో ఎదురు చూసింది మనకు దొరకనప్పుడు మనము నిరాశకు, నిస్పృహకు లోనవుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక వాటి వైపు మనం ఎదురు చూస్తూ ఉంటే మనం దేని కొరకు ఎదురు చూసినా నిరాశకు లోనైపోతామేమో కానీ, యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు నూతన బలం పొందడం మాత్రమే కాదు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, పక్షిరాజుకున్న అనుభవం ఏంటి అనంటే, ఈ పక్షిరాజు అలసిపోదు. ఈ పక్షిరాజుకి వృద్ధాప్యానికి దానికి తావు లేదు. ఎందుకంటే అది వృద్ధాప్యంలోనికి రాకముందే తన యవనాన్ని తను నూతన పరుచుకుంటుందని మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతనత్వాన్ని ఇది పొందుకొని ఎప్పుడు కూడా అలసిపోకుండా అది పై పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూసినా నువ్వు అలసిపోకూడదు, నువ్వు విసిగిపోకూడదు, నువ్వు కనిపెట్టుకుని ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పక్షిరాజు ఏ విధంగా మరి కనిపెట్టుకొని యవనత్వాన్ని పొందుకొని నూతనపరుచుకొని అది పై పైకి ఎగురుతూ ఉంటుందో అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తున్న నీవు అలసిపోకూడదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అబ్రహాంని మనం చూసినట్లయితే, అబ్రహాము వాగ్దానం కొరకు ఎదురు చూశాడండి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసి అబ్రహాము అతడు విఫలమైపోలేదు, అబ్రహాము అలసిపోలేదు. వాగ్దానం కొరకు కనిపెట్టిన అబ్రహాము వాగ్దానాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. యోసేపు జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానం కొరకు కడు భయభక్తులు కలిగి ఎదురు చూశాడు యోసేపు. నిజంగా చెరసాలలో ఉన్నా, అమ్మివేయబడినా, నిందల పాలైనా యోసేపు వాగ్దానాన్ని మరవలేదు, కానీ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. నిజంగా చెరసాలలో నుండి సింహాసనానికి హెచ్చించాడండి యోసేపును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అలసిపోతున్నావేమో. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఆ వాగ్దానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని నీవు నిరాశ చెందుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు ఎదురు చూస్తే నీవు నూతన బలాన్ని పొందుకుంటావు. నీవు నూతన బలాన్ని పొందుకొని పక్షిరాజు వలె నీవు పై పైకి ఆత్మీయ జీవితంలో ఎగరగలిగితే తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను నిరాశ చెందనివ్వడు. తప్పకుండా నీ జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. యెహోవా కొరకు మనం ఎదురు చూచే వారమైతే నిజంగా ఆయన మనల్ని బలపరిచి
మన జీవితంలో దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆలస్యమైనా నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంన ఆయన నీకు ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే, నువ్వు అలసిపోకు, అధైర్యపడుకు, సొమ్మసిలకు, ఆయన కొరకే నువ్వు ఎదురు చూడు. ఒకరోజు వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఈ పక్షిరాజంట అది రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలయక పరుగెత్తుతుందంట, సొమ్మసిల్లక నడిచిపోతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క కార్యాల విషయంలో, నీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో నీవు అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిజంగా ఇంకా నా జీవితంలో ఏముందిలే అని నీవు నిరాశ చెందావేమో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాగ్దానం నిన్ను బలపరుస్తుంది. నువ్వు అలసిపోకూడదు, నువ్వు సొమ్మసిల్లిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న నీవు ప్రతిరోజు నూతనమైన బలాన్ని పొందుకొని నిజంగా ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు, యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడు, మరి పలు విధాలుగా ఎంతోమంది భక్తుల జీవితాల్లో వాగ్దానం నెరవేర్చిన దేవుడు నా జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఎదురు చూస్తూ నీవు బలపరచబడినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నీవు అద్భుతమైన ఆయన మహోన్నతమైన మహోపకార్యాలు నీవు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన్ని మనం స్వీకరిద్దామా? వాగ్దానాన్ని చేత పట్టుకొని, ప్రభా నేను అలసిపోకూడదు, నేను నిరాశ చెందకూడదు, నేను సొమ్మసిల్లిపోకూడదు, నేను అలయకూడదు, నేను నిరాశలోనికి వెళ్ళకూడదు, ప్రభా నన్ను బలపరచు అని అడుగుదామండి. తప్పకుండా దేవుడు మనల్ని బలపరిచి మనల్ని నిరాశ చెందనీయక వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు మన కార్యం చేయబోతున్నాడు. అందరం కూడా వాగ్దానం మీద చేతుల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని మీ లేఖనాలు సెలవిచ్చారు. ఇదిగో ప్రభా, పలు విషయాల్లో మీ బిడ్డలు అలసిపోయి ఇంకా ఎంతకాలం నేను వెతకాలి, ఇంకా ఎంతకాలము అని నిరాశలోనికి వెళ్ళిపోయారేమో. వారి జీవితాల్లో ఒక ఆశను కలిగించి, వారి జీవితాల్లో ఒక బలాన్ని ప్రభా ఈ దినం మీరు కలిగించండి. ప్రభా, ఏ విధంగా పక్షిరాజు అలసిపోదో, ఏ విధంగా పక్షిరాజు రోజు రోజుకి నూతన పరుచుకుంటుందో, ఆ విధంగా ఆత్మీయతలో విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా నూతన పరచబడి, ఇదిగో నాయన అయ్యా మీ వైపు ఎదురు చూస్తూ మీ వాగ్దాన ఫలాన్ని పొందుకునుటకు ప్రతి ఒక్కొక్కరికి మీరు సహాయం దయచేయమని, వారి ఆర్థిక పరిస్థితులు, వారి అప్పుల బాధలు, వారి యొక్క అవమానాలు, వారి నిందలు, అయ్యా వారి నిస్పృహలన్నీ తొలగించి వారి జీవితంలో మేలు చేయమని కోరుతూ, వారి జీవితంలో ఒక అద్భుతం ఈ దినం చేయమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు, నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. ఏసయ్యానా అభిషేకమా, ఏసయ్యా నా అతిశయమా, ఏసయ్యా 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 కాదారా.